రెండింట్లో ఉన్నాం. వాడు ఆ పని మీదే వెళ్ళాడు. ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకు ఒకటి అనిపిస్తోందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టక్కర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివా, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. రే శివా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రే, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రే, మీరు ఎప్పుడు వెళ్తారా? నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా, ఇక్కడ నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్, యు అవుట్ గోయింగ్, ఐ ఆమ్ ఇన్ కమింగ్. సరే పదండి. आपके पास एंट्री पास है क्या? अरे अरे, रुको रुको, इस गाड़ी को रुको. स्टॉप स्टॉप स्टॉप. तुम अंदर कहाँ चले आ रहे हो? तुम्हें वहाँ पे रोका गया ना, फिर तुम अंदर क्यों चले आए हो? मैं उनके रिलेशन में. किसके रिलेशन में हो? उनसे मिलने आई हूँ. चलो साइड में लगाओ गाड़ी, साइड में लगाओ. हाँ, यही रोको. सर तनु. हाँ बोलिए. इंटा अम्मा शारदमा गारी मनोवरालु. क्या बोल रहा है, समझ में नहीं आ रहा है. मैं चेन्नई से आई हूँ. हाँ, हाँ. शारदा माँ की पोती हूँ. हाँ. उनसे मिलना है, इसीलिए आई हूँ. ठीक है, मैं जाके पूछ के आता हूँ. सर, लेकिन आपको मालूम होना चाहिए कि आपने किस तरह से एंट्री मारी है. सर, ले चल मिल लो. इनका ख्याल रखना, मैं जाके पूछ के आ रहा हूँ. ठीक है साहब. एक्सक्यूज मी सर. सर, आंध्रा से दो लोग आए हैं, उनमें से एक कहती है कि शारदा मैम साहब की पोती है. अगर आप इजाजत दें तो मैं उन्हें अंदर पूछ लेता हूं. वेट करो. ओके सर. एक्सक्यूज मी. ఏమండి, ఎవరికో పెళ్ళి అనుకుంటా. మళ్ళీ ఉండు కడతాడు అనుకున్నాడు. ఏదో అడుగుతున్నాడు, మేనేజ్ చేయండి. లోపలికి వచ్చాక ఏం చేస్తాడు? మే పూచ్ రావు తుమ్ జవాబ్ క్యూ నహీ దే రహే హో. చలో చలో నిక్లో యహాన్ సే, బాహర్ నిక్లో యహాన్ సే. ఉన్హే ఆనే దో. అచ్చం మన జానులాగే ఉంది కదూ. రామ్మా, శివా, నేను చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారని. దీనికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. అదేం అక్కర్లేదు, ఇవి తీసుకోండి. ఓ, ఇంకేంటి? ఇంకేంటంటే, చారు అమ్మమ్మ పిలుస్తుంది. వస్తున్నా. శివా ఉండు, వచ్చేస్తాను.
నాయనా. హలో. రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తను? తన ఇంట్లో. ఏమైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకే చేరింది. రే, నువ్వేమైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది? తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను, అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తన ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రే, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రే, వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ని మాట్లాడుతున్నాను, ఏమైందిరా? రే, నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, తర్వాత చేస్తాను. బొంబాయిలోనే తిరుగుతున్నావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా, లేదా మా అంకుల్తో చెప్పి నీకేమైనా హెల్ప్ చేయమన్నా? పర్చేస్ మొత్తం అందరూ పైనే ఉన్నారు, సడన్ గా తీసుకొచ్చారు. అది తీసుకో ఇది తీసుకొని ఒకటే గొడవ, ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు ఇంట్లోనే చూసావు కదా ఎలా నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా చెప్ప పెట్టకుండా తీసుకొచ్చేసి అది కావాలా ఇది కావాలని అడిగితే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే కిందకొచ్చేసాను. Nice car, you know. చిన్న జర్క్ కూడా లేదు. Really? కొనేటప్పుడేమో వందలో వేలు చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి పది పైసలకి అడుగుతారు. నీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మా. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు, ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను, అవమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఎంటేమ్మా, నువ్వు బస్కి ట్రైన్కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకమ్మా? ఇదిగో కష్టపడి సంపాదించిన డబ్బు నిలబట్టకూడదు. ఎప్పుడు లేనిది ఏంటి ఇది కొత్తగా సడన్గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దారికి పుట్టిందే కదా, గుండెల మీద తన్నేసిపోయింది వీళ్ళమ్మ. ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే తాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని శోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. చెప్పేది వినరా, గట్టిగా ఆరోకు, దానికి వినపడుతుందేమో. వినపడి వినపడాలనే మాట్లాడుతున్నాను. మన కుటుంబంలో దానికి చోటు లేదు, దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి, లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలేయి, మేము బయటికి వెళ్ళిపోతాం, మీరే నిర్ణయించుకోండి. ఆ ఇంట్లోంచి బయటికి పంపించారు, వాళ్ళకి నచ్చలేదు. అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను, వచ్చేశాను. అమ్మ చెప్పింది తాతగారి పేరు మీద బాంబేలో రోడ్డే ఉందని, కానీ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నుంచునే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. 3 రోజులు నా కోసం కష్టపడి తీసుకొచ్చా, ఇవన్నీ నీకు తెలియడం ఎందుకని నేను మెయింటైన్ చేశాను.
అంతలో ఆ ముసలోడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. రోజు నా చేత రక్తం కక్కించావు, ఆరు నెలలు జైల్లో నేను చిప్ప కూడా తినేలా చేశావు. కావాల్సింది అమ్మాయి కదా, తీసుకు వెళ్ళు. చిన్న మెల్లగా పోని, వాడు దెబ్బలు తిండం చూసేద్దాం.
ఇంకెవడైనా ఉన్నాడా? రా! ఇంకోసారి అమ్మాయి కోసం నా కోసం వస్తే రా, ఇంకెవడొస్తారో చూస్తా. ఎవడు రాడు, భయపడకండి, నేను చూసుకుంటా. ఏమైంది శివ? అటు చూడండి. చెప్పనే లేదు ఏమైతే కలిసి వస్తున్నావని. తెగ విసిగించాడండి, టార్చర్ తక్కువలేకపోయాం. బెంగళూరులో మిమ్మల్ని మొదటిసారి బస్ లో చూసినప్పటి నుంచి మా ప్రాణం తీశాడు. బెంగళూరులో బస్ లో నన్ను చూసాడా? ఏమండి, మీ వల్ల వీడు ఇంటర్వ్యూ మిస్ చేసుకుని వచ్చాడు. ఇంటర్వ్యూనా? ప్రతిసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేసి మా పని చెరగొట్టేవాడు. నేను మీ అమ్మమ్మ ఇంట్లో వదిలొచ్చాక తెగ ఏడ్చాడు, కూల్ చేసేసరికి మా ప్రాణాలు పోయాయి. నువ్వంటే తనకి అంత ఇష్టం తెలుసా? ఆ విషయం చెప్పరా అంటే చెప్పకుండా నువ్వే ముందు చెప్తావని కథలు చెప్పాడు. చారు చారు అని రోజుకి 1000 సార్లు అయినా నీ పేరు చెప్తాడు. లేదో తమాష్కి అలాంటిదేమీ లేదండి, నిజంగా మీరు. ఇంకా ఎందుకు దాస్తావు?